हेलो फ्रेंड्स, वेलकम टू कड़प वंटल चैनल। ई रोज नेनु मीकु सिंपल गा चिकन एला चेयालो चूपिस्तुन्नानु। दानिकि एमेम कावालो एला चेयालो मनं चूसुकुंदामु। अंदुकोसम मुंदुगा नेनु पैन पेट्टेसुकोनि दानिलोकि इप्पुडु आयिल वेसुकुंटुन्ना। इदि दानि तप्पु। इप्पुडु ई आयिल वेडैंदि कदा, इप्पुडु इंदुलो मनं सन्नगा तरुकुन्न रेंडु आनियन्स वेसुकुंदां। ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి। చాలా సింపుల్ గా ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా చికెన్ మసాలా లేకుండా చేసుకుంటున్నాము। మీరు తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి। ఆనియన్ చేసుకున్నాము కదా, ఈ చంపుతా కలిపేసుకోవాలి। ఇది కొంచెం బాగా వేగాలి। వేగితేనే మంచి చికెన్ టేస్ట్ చాలా బాగా వస్తుంది। చికెన్ మసాలా అంతా ఏం వాడడం లేదండి। మామూలుగా అల్లము తెల్లగడ్డ కొద్దిగా మిర్చీ బట్ చేసుకున్నాను। ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకున్నా। చాలా సింపుల్ గా అయిపోతుంది ఇది। ఇప్పుడు ఇందులో మనం టమాటా కూడా యాడ్ చేస్తున్నా। ఇది ఒక 2 నిమిషాలు వేగనివ్వండి। చూసారు కదా, మనకు టమాటా కొంచెం కుక్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో మనము ఇది అల్లము వెల్లుల్లి కొబ్బరి అండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది। ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసుకుంటున్నా నేను। కొబ్బరి వేసుకుంటే పులుసు ఎక్కువగా వస్తుంది, అందుకే కొబ్బరి యాడ్ చేసుకుంటున్నా। మా పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొబ్బరి వేసుకోండి, పులుసు ఎక్కువగా వస్తుంది। చూసారా, ఇదంతా బాగా కలిపేసుకోవాలి। నేను పులుసు కొంచెం ఎక్కువగా పెడుతున్నానండి, ఎందుకంటే ఇది మాకు సంగట్లేకి అందుకని పులుసు ఎక్కువ కావాలని నేను కొబ్బరి యాడ్ చేసినా। మీరు కొబ్బరి వద్దనుకుంటే అవాయిడ్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కొబ్బరి లేకున్నా కూడా। ఇదంతా బాగా వేగిపోవాలి మనకు। చూసారు కదా, మనకి ఇది కొంచెం వేగిపోయింది। ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ యాడ్ చేస్తున్నా। కారపొడి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి। ఏల పొడి, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకోవాలి। చెప్పాను కదా చాలా సింపుల్ గా అని చెప్పి, ఇంతేనండి। చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయేస్తుంది ఇది మనకు। ఒక 20 నిమిషాలల్లో చేసుకోవచ్చు మనం చికెన్. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగాలి మనకు, నూనె పైకి రావాలి, అప్పుడే మనకు ఇది మసాలా బాగా వేగినట్టు। ఇదంతా బాగా వేగిపోవాలి, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం। ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం। అంతా మనకు పైకి వచ్చేసింది, ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కలపెట్టేసుకుందాం। మనకి మసాలా అంతా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు చూసారు కదా మనకు మసాలా అంతా బాగా వేగిపోయింది। ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకుందాం। ఈ చికెన్ కి సరిపడ salt యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కసారి కలపేసుకోవాలి। ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి, ఈ మసాలాలోనే మనకు చికెన్ ఉడికిపోవాలి। చూసారు కదా, ఇదంతా కలిపేసుకున్నాం బాగా। ఇప్పుడు దీన్ని సిమ్ లో మనం 10 నిమిషాలు ఉడకనివ్వాలి। ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం మూత తీసి చూసుకుందాం। చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో। ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి। చికెన్ ఇంకా మనకు బాయిల్ అవ్వలేదు, ఇంకొక 10 నిమిషాలు పడుతుంది ఇది ఉడకడానికి। ఇదంతా కలిపేసుకొని ఒకసారి ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం। చూసారు కదా, మనకి ఇది ఉడికింది। ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుందాం। ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కలిపెట్టేసుకోవాలి। ఇప్పుడు ఇది ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం। చూసారు కదా, ఇప్పుడు మనం చికెన్ మసాలా చూసేసుకుందాం। చూడండి ఎంత బాగా వచ్చిందో। ఇప్పుడు దీన్ని ఒకసారి కలపెట్టేసుకుందాం।
चूसर कदा एंत सिंपल ईजी चिकेन कूर एट्ला चूसको वीडियो नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब लाइक एंड शेयर टू माय चैनल।